పుస్తకాలు చదువుతనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్లో ఐసిటిఎస్ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. కరీంనగర్లోని జ్యోతిబా పూలే పార్కులో మహిళా దినోత్సవం హైదరాబాద్ బుక్ ఫెయిర్ను నిర్వహించారు. రెండో రోజు భాగంగా ఐసిడిఎస్కు చెందిన పలువురు అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేకంగా రూపొందించిన బతుకమ్మలను ప్రదర్శించారు. అనంతరం పలువురు వైద్యులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్తో పాటు డిడబ్ల్యూఓ పద్మావతి, జిల్లా వైద్యాధికారి జువేరియా, వైద్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. పుస్తక ప్రదర్శనతో పాటు మహిళా దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమని అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. పుస్తకం ద్వారా జ్ఞానం పెంపొందుతుందని తెలిపారు. ఆ పుస్తకాన్ని పట్టుకుంటే చాలు, ఒక తృప్తి కలుగుతుంది. తప్పనిసరిగా మీరు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. మాకు టైం ఎక్కడ ఉంది సార్? మేము మాకు మా మేడం ఈ ప్రైవేట్ క్లాసు ఆ క్లాస్ చెప్పి చంపుతున్నారు మమ్మల్ని. క్లాస్ టైం లేదు అంటారు కదా, అది తప్పు మోచదు. అందరికీ సమయం ఉంటుంది. మనం బిల్ గేట్స్ కానీ గొప్పవాళ్ళం కాదు, మనం నరేంద్ర మోడీ గారు అంటే గొప్పవాళ్ళం కాదు, మనం మన కేసీఆర్ గారు అంటే గొప్పవాళ్ళం కాదు. మనం మన సీఎం గారు దాదాపు 20,000 పుస్తకాలు చదివినారు. ఎన్ని పుస్తకాలు? కనీసం మళ్ళీ ఎక్కువైనా టైం పడతాం మనకి. మరి ఆయన జీవితంలో అన్ని పుస్తకాలు చదివినా కనుక ఈరోజు ఇంత అనర్గళంగా మాట్లాడగలుగుతా ఉన్నారు. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మంచి బ్రహ్మాండంగా పరిపాలించి ఒక స్థాయి తీసుకెళ్ళగలుగుతా ఉన్నారు. అదంతా కేవలం పుస్తకాలు చదివితే మాత్రమే వచ్చింది. అట్లాగే మీరు కూడా తప్పనిసరిగా మీ పుస్తకం కాకుండా, మీ టెక్స్ట్ బుక్ కాకుండా వారానికి ఎన్ని చదవాలా? వారానికి ఎన్ని? కనీసం ఒకటి. 3 నెలలకు ఒక పుస్తకం కొనుక్కోవాలి. 50 రూపాయలు పుస్తకం కావచ్చు, కొనండి. కొనడం మూలంగా మనకు ఒకటి అలవాటైతే ఉంటుంది. ఈ పుస్తకం నాది, దీన్ని చదవాలి నేను. ఈ స్కూల్లో 50 మంది పిల్లలు ఉన్నారు, 50 మంది 50 పుస్తకాలు ఉన్నారు. సో ఒక్క దగ్గర 2 పుస్తకాలు ఉన్నట్లు లెక్క, అప్పుడు మీ దగ్గర 50 పుస్తకాలు ఉన్నట్లు లెక్క. సో డిఫరెంట్ పుస్తకాలు చదివినట్టయితే ఖచ్చితంగా మీకు ఆలోచన బాగా పెరుగుతూ ఉంటుంది. సీఎం కేసీఆర్ 20,000 పుస్తకాలు చదివారని, అందుకే గొప్ప స్థాయిలో నిలిచారని గుర్తు చేశారు. వారానికి ఒక పుస్తకాన్ని చదవాలని విద్యార్థులకు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు చదివే అలవాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. మనము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఎందుకు, ఉమెన్స్ డే సెలబ్రేషన్, టుడేస్ గర్ల్స్ టుమారో ఉమెన్. సో ఇప్పుడు మీరు ఏం నేర్చుకుంటారు అది టుమారో మీకు పనికి వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఒక్కటే గమనించు, ఎంతమంది ఈ దాంట్లో ఏమేమి ఉన్నారని చూశారు చెప్పమ్మా. ఫస్ట్ కాలీఫ్లవర్, మీ అమ్మ అది వంట పెడితే ఏం చెప్తారు? వద్దు అన్న పురుగులు ఉంటారు. క్యారెట్ అంటే అది కూరగాయలు కాదు, సలాద్ అని చెప్తారు. వంకాయ అస్సలు చూడను. కూర అంత కొన్ని, టమాటా అంటే కొంచెం ఇష్టంతో తింటారు. ఈ ఆకుకూర, పాలకూర ఉంటే తింటారు, వేరే కూరలు తినరు. అట్లా కాకుంటే ఇప్పుడు ఆల్ డాక్టర్స్ స్కిన్ స్పెషలిస్ట్, డర్మటాలజిస్ట్ అంటే స్కిన్ స్పెషలిస్ట్, ఆ తర్వాత పీడియాట్రిషియన్ చిన్నపిల్లల డాక్టర్, ఆ తర్వాత జనరల్ ఫిజిషియన్, ఆ తర్వాత ఇప్పుడు గైనకాలజిస్ట్ కూడా మాట్లాడతారు. జనరల్ ఫిజిషియన్, జనరల్ డాక్టర్, పిహెచ్సి డాక్టర్ అందరు ఏమై ఒకటే మాట చెప్పారు, న్యూట్రిషనిస్ట్, మంచి ఆహారం తినాలి. మంచి ఆహారం ఏంటి? ఇది అన్ని మీరు డైలీ తినాలి. ఈ ఫ్రూట్స్ డైలీ, ఒక్క ఫ్రూట్, ఆల్ ఫ్రూట్స్ మీరు తినలేకుంటే కాదు. ఒకరోజు ఆరెంజ్ తింటే నెక్స్ట్ యాపిల్. కాశ్మీర్ వాళ్ళు ఎందుకు ఎంత మంచిగా అందంగా ఉంటారు అనుకుంటారు? డైలీ ఒక యాపిల్ తింటారు, వాళ్ళు యాపిలే తింటారు. ఆనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఒక ఫ్యాక్టరీలో, చికాగోలో అయితే, అమెరికాలో అయితే పనిచేసి వాళ్ళ హక్కులను 12 గంటల పని దినాలను 8 గంటలు కుదించుకొని ఆ రోజు హక్కులను సాధించుకున్న దిశలో ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. మీ అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఆ స్ఫూర్తినే మనమందరం నిలుపుకొని మన హక్కులను కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మరి ఆ హక్కులను కాపాడాలంటే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మీ అందరూ, మహిళలైతే
చూస్తుంటాం మా ఇంట్లో మా అమ్మాయిన మా భార్య అయిన ఉన్నది మన కోర్సు పెట్టి లే మంచిల తాగి పడుకునే సందర్భాలు ఉంటాయి మళ్ళీ వండాలి ఒక గెస్ట్ వస్తే ఆ ఇంట్లో ఉన్న ఒక స్త్రీ అన్ని తిని తను తినకుండా ఇప్పుడు రక్తహీనత అయితే చాలామందికి ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆరోగ్యం కాపాడుకుంటూనే మీ హక్కులను సాధించుకున్న దిశగా ఉండాలని